తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే జిల్లాలో 1 కేసు నమోదు కాగా తాజాగా కాకినాడ రాగంపేట లో 1, రాజమండ్రిలో 1 నమోదయ్యాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కాకినాడ బ్యాంక్పేట పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల్లో ఎవరినీ బయటికి రాకుండా అధికారులు సమీక్షిస్తున్నారు. బ్యాంక్పేట ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేశారు. వాళ్ళు పాపం ఎప్పుడు అనుకునే వాళ్ళు ఎప్పుడో ఢిల్లీ నుంచి దుబాయ్ నుంచి ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి వచ్చారటండి. వచ్చి వాళ్ళు ఏంటంటే ఇలా ఉంది కదా జాగ్రత్తగా ఉండాలని అనుకొని ఉండవలసింది. వాళ్ళు అన్ని ఏరియాలు తిరిగేసి ఆయన ముస్లిం అయిన ఆయన అలాంటిది మన మసీదులకు కూడా వెళ్ళిపోయి నమాజులు చేసేసి అన్నీ చేశారు. ఇది ఒక మనిషితో అయిపోయి ఇది కాదు. ఇది ఈ వైరస్ అన్నది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అలా అంటుకునే జబ్బు ఇది. మీ ప్రాంతం రాగంపేట ప్రాంతం కొంచెం చెప్పండి. రాగంపేట ప్రాంతంలో కూడా అంత పోలీసు వర్క్ అయిపోయింది. మన ఎమ్మెల్సీ గారు వాళ్ళందరూ చాలా బాగా అన్ని కేర్ తీసుకుంటా ఇప్పుడు అదే దాని వల్ల వచ్చిందండి. ఏంటంటే ఎక్కడ రాడు ఆ అన్ని వచ్చే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా నిర్ధారించారు. ఎంతవరకు తెలియదు నిర్ధారించారు. అది మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. దాన్ని బట్టి ఇంకా ఏంటన్నది నలుగురు పాజిటివ్ అని తెలిసింది. పరీక్షలు జరుగుతున్నాయి. ఇంకా ఏంటన్నది క్లారిటీగా మాకు లేదు. అందుకని మేము ప్రజలకి తప్పుడు ప్రచారం ఇష్టం లేక ఇంకా మేము దాని క్వశ్చన్ మార్క్ కింద పెట్టాం. దయచేసి